మహిళ రైజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కర్నూలు జిల్లా బద్వేలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక సుందరయ్య భవనంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో క్రీడాకారులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐదవ జిల్లా కమిటీ సభ్యురాలు ఎం గౌతమి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పొంగూరు నాగరాజులు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా మహిళా క్రీడాకారులు బంగారు పతకాలను ఒలింపిక్లో సాధిస్తుంటే వారికి అండగా నిలవాల్సిన రైజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కంచే చేను వేసినట్లు కాపాడాల్సిన అధ్యక్షుడే లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే వారి సమస్యలను ఎవరు పరిష్కరించాలని ప్రశ్నించారు. క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని, జనవరి నెలలో ఆందోళనకు దిగితే ప్రభుత్వం కమిటీ వేసి విచారిస్తామని హామీ ఇచ్చి 4 నెలలైనా పట్టించుకోకపోవడంతో 5 రోజుల కిందట 7 మంది మహిళా రైజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం ఇది తీవ్రమైన ఆరోపణ అంటూ తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చర్య తీసుకోవాలని ఆదేశించింది. అయినా బీజేపీ ఎంపీని కాపాడటం కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా లైంగిక వేధింపులకు గురైన క్రీడాకారులపైన వారి కుటుంబ సభ్యులపైన దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడటం ఆర్థికంగా సహకరిస్తామని ఆశ పెట్టడం జరుగుతుందని ఆరోపించారు. 5 రోజులుగా రాత్రి పగలు ఎండ వాన అనుకుండా క్రీడాకారులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తుంటే దేశవ్యాప్తంగా మేధావులు, ప్రజాసంఘాలు, ముఖ్యంగా మహిళా రైతు సంఘాలు, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ మాలిక్ లాంటి మేధావులు మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అవటం లేదని మండిపడ్డారు. ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయు సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయని తెలిపారు. న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మల్లయుద్ధ క్రీడాకారులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు, అట్లాగే అఖిల భారత మహిళా సంఘం, అట్లాగే వృత్తిదారులు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు మూకంబడిగా రెజ్లింగ్ క్రీడాకారులకి న్యాయం చేయాలని, లౌంగిక దాడులకు పాల్పడినటువంటి బీజేపీ ఎంపీ అయినటువంటి శరణ్ సింగ్ పైన చర్యలు తీసుకోవాలని, అతని పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నటువంటి డిమాండ్తో ఈరోజు కడప జిల్లా బద్వేలపట్నంలో ఈరోజు దాడులకి గురైనటువంటి క్రీడాకారులకి న్యాయం చేయాలనేటువంటి కార్యక్రమం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు మేము నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం లౌంగిక దాడులకి పాల్పడినటువంటి ఎంపీ చరణ్ సింగ్ని కఠినంగా శిక్షించాలని, అతని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న